మనం చూసుకుంటే కనుక మల్టిపుల్ అంటే పేర్లోనే ఉంది, మోర్ దెన్ వన్ అని. మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ అంటే మోర్ దెన్ వన్ ఆబ్జెక్టివ్ అని. బాగా ఏన్షియంట్ టైంలో ఏంటి అసలు ఆబ్జెక్టివ్ అంటే మెయిన్ ఏముండేది, ప్రాఫిట్. ప్రాఫిట్ వస్తే బిజినెస్ పెట్టంగానే ప్రాఫిట్ వస్తే అదే చాలు. కానీ ఇప్పుడు మోడర్న్ ఏజ్లో అసలు అలా లేదు, ఇంకా చాలా ఉన్నాయి, ప్రాఫిట్ని మించి చాలా ఉన్నాయి. సేల్స్ మ్యాక్సిమైజేషన్ అని, అవుట్పుట్ మ్యాక్సిమైజేషన్ అని, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు మామూలుగా సేల్స్ మ్యాక్సిమైజ్ చేస్తే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వడమే, అవుట్పుట్ ఎక్కువైందంటే కనుక అది అమ్మితే కనుక వచ్చేది ప్రాఫిటే కదా అని. కానీ మనకు ముందు ముందు ఇన్డెప్త్ డీల్ చేసే కొద్దీ అసలు సేల్స్ మ్యాక్సిమైజేషన్ వల్ల యూజ్ ఏంటి, అవుట్పుట్ మ్యాక్సిమైజేషన్ వల్ల యూజ్ ఏంటి, అవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట ముందు ముందు. ఇప్పుడు అవుట్పుట్ మ్యాక్సిమైజ్ చేసాము, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనకు ల్యాబర్ అనే వాళ్ళు దొరకపోవచ్చు. ఆ దొరకనప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం అవుట్పుట్ అనేది గెయిన్ చేస్తే అప్పుడు స్టోర్ చేసినా సెల్లర్స్కి అమ్ముకోవచ్చు మనం. ప్రాఫిట్ అనేది ఇంపార్టెంటే కాదంటలా, కాకపోతే ఇవి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్లీ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు, టెక్నాలజీ కూడా ఈ రోజుల్లో బాగా ఎమర్జ్ అవుతుంది, అది కూడా ఒక ఆబ్జెక్ట్ కింద మారిపోయేది. మన ఫామ్లో ఖచ్చితంగా టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ చేస్తేనే బెటర్ యూసేజ్ అనే బెటర్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఈ మనకి వేరియస్ డెఫినేషన్స్ అనేవి ఇచ్చారు హెర్బర్ట్ సైమన్ అని, సైరెట్ అండ్ మార్చ్ వీళ్ళిద్దరు కూడా ఎకనమిస్ట్, ఒలివర్ ఈ విలియమ్సన్ ఇది మెయిన్గా చెప్పుకుంటాం. మనకి పెద్ద గ్రాఫ్ కూడా ఉంటుంది దీని మీద. ఈ ముగ్గురు ఈ ఆర్గనైజేషన్ యొక్క బిహేవియర్ గురించి కానీ ఆబ్జెక్టివ్స్ ఏవి అచీవ్ చేయాలి అని కొన్ని వర్డ్స్లో చెప్పారు, అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ హెర్బర్ట్ సైమన్ ఏం చెప్పారంటే, ఈయన వచ్చి ఫస్ట్ ఎకనమిస్ట్ ప్రపోండ్ బిహేవియరల్ థియరీ ఆఫ్ ఫోమ్. బిహేవియరల్ థియరీ ఆఫ్ ఫోమ్ అనేది మనకి ఎకనామిక్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థియరీ. దీన్ని ఫస్ట్ ఈయనే ప్రపోండ్ చేశారు, అంటే ఫస్ట్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈయన ఏ థియరీ అయితే ఇచ్చారో తర్వాత కూడా ఈ బిహేవియరల్ థియరీ ఆఫ్ ఫోమ్ అనేది ఇంకా చాలామంది కూడా దీని మీద థియరీ అనేది ఇచ్చారు, కాకపోతే ప్రతి దానికి కూడా ఇదే ఈయన ఇచ్చిన థియరీ బేసిస్. ఈయన ప్రకారం ఏంటంటే ఇండివిజువల్ బిహేవియర్ ఈజ్ సేమ్ యాజ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఇండివిజువల్ బిహేవియర్ అంటే ఒక పర్సన్ బిహేవియర్, ఆర్గనైజేషన్ బిహేవియర్ ఒకటే. ఒక ఇండివిజువల్కి కూడా వాడికి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది వాడు ఏమన్నా గెయిన్ చేస్తే, అలాగే ఆర్గనైజేషన్ కూడా దానికి ప్రాఫిట్స్ వస్తే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఆర్గనైజేషన్ అంటే ఏంటి అసలు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే అర్థం కదా. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అది లైన్ స్టాఫ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, డౌన్ వర్కర్స్ అవ్వచ్చు, మొత్తం ప్రతి అన్ని రిసోర్సెస్ కలిపితే రిసోర్సెస్ ప్లస్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గనైజేషన్ అని చెప్పచ్చు. దానికి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు ఇండివిజువల్కి ఏం కావాలి, జనరల్గా ఏమన్నా గెయిన్ అనేది కావాలి, అంటే వాడికి ఏమైనా లాభం అనేది ఆశించి చేస్తాడు ఏ పని చేసినా. అలాగే ఆర్గనైజేషన్కి కూడా ప్రాఫిట్ అనేది కావాలి. అలాగే ప్రతి ఆస్పెక్ట్లో కూడా మ్యాక్సిమం ఇండివిజువల్లు ఆర్గనైజేషను ఒకటే, ఇద్దరు బిహేవియర్లో ఒక్కటే అన్నట్టు చెప్పారు ఎవరు మనకి హెర్బర్ట్ సైమన్ అనే ఎకానమిస్ట్. నెక్స్ట్ బిహేవియరల్ థియరీ ఆఫ్ ఆర్గనైజేషనల్ గోల్స్, వీళ్ళు సైరెట్ అండ్ మార్చ్ అనే ఎకానమిస్ట్ ఇచ్చారు ఈ థియరీ ప్రజెంట్ చేశారు. వీళ్ళు కూడా బిహేవియరల్ థియరీ ఆఫ్ ఫామ్ గురించి చెప్పారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సైమన్ అనే ఎకనమిస్ట్ మెయిన్ ఫస్ట్ ఈ థియరీని ప్రపోజ్ చేశారని, ఆయన బేసిస్ మీద మిగతా ఎకనమిస్ట్ ఈయనతో వీళ్ళతో సహా వీళ్ళు కూడా ఆయన బేసిస్ మీదే ఈ థియరీ అనేది ఇచ్చారు మనకి. అయితే మనం ఇందాక చూసాం ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనే దేని మీద బేస్ అయి ఉంటుంది అనుకుంటే, ఓన్లీ పర్ఫెక్ట్ కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది సూట్ అవుతుంది మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ కింద. అయితే ఒలిగోపోలిస్టిక్ మార్కెట్ అంటే పవర్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ, ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం ఆ టైప్ ఆఫ్ బిజినెస్ మార్కెట్ ఉంటే కనుక మనకి ఈ బిహేవియర్ థియరీ ఆఫ్ ఫర్మ్ అనేది బాగా సూట్ అవుతుంది ఆర్గనైజేషన్ గోల్స్. ఇక్కడ ఏం ప్రకారం ఏంటంటే మోడర్న్ మల్టీ ప్రోడక్ట్ ఫర్మ్. మల్టీ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు మనం జనరల్గా డీమార్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ మల్టీ ప్రోడక్ట్ ఉండేది, ఒక గ్రాసరీ ఐటెం కాదు మనకు దొరికేది. క్లోతింగ్ దొరికేస్తుంది, గ్రాసరీ దొరుకుతుంది, ఫుట్వేర్ దొరుకుతుంది, ఇంకా అలాంటి మోర్ దెన్ వన్ అనమాట. మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అమ్మేవి మల్టీ ప్రోడక్ట్ ఫార్మ్స్ అవుతాయి.
ఈ రోజుల్లో ఈ మోడర్న్ మల్టీ ప్లాట్ఫామ్ అనే దానికి మంచి డిమాండ్ ఉంది, కానీ పెట్టడానికి చాలా క్యాపిటల్ అనేది కావాలి. ఈ డెఫినేషన్ కూడా మొత్తం ఈ మోడర్న్ మల్టీ ప్లాట్ఫామ్ మీద బేస్ అయి ఉంది. సైరట్ అండ్ మార్చ్ ఇచ్చినవి ఇక్కడ ఈ వీళ్ళ ప్రకారం ఏంటంటే, ఓనర్షిప్ అనేది అసలు మేనేజ్మెంట్కి సంబంధం ఉండదు. ఓనర్షిప్ వేరు, ప్రొపరేటర్ వేరు, మేనేజ్మెంట్ వేరు. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఇప్పుడు డీమార్ట్ ఓనర్ ఏమి అదే ఆ ఫామ్ దగ్గరికి రారు జనరల్గా ఎప్పుడో కానీ, మొత్తం అంతా కూడా మేనేజ్మెంట్ చేతుల్లో ఉంటుంది. కానీ ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మేనేజ్మెంట్ అనేది సరిగ్గా ఉండదు అన్నట్టు చెప్పారు. అంటే మేనేజ్మెంట్కి అంటే ఈ రోజుల్లో మోడర్న్ మల్టీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఓనర్షిప్ అనేది మేనేజ్మెంట్ పూర్తిగా డిఫరెంట్. అయితే మేనేజ్మెంట్కి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద సరైన అవగాహన ఉండట్లేదు అన్నట్టు ఈయన ఈ థియరీలో చెప్పారు. అదే వీళ్ళిద్దరు కూడా సైరట్ అండ్ మార్చ్. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఆర్గనైజేషన్ గోల్స్ని ఎక్స్పెక్టేషన్స్ని చాయిస్ని ఈ మూడింటిని కూడా ఆధారం చేసుకుని డెసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా చేయాలి. ఎవరు? మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది. మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ సింగిల్ వన్ పర్సనే చేయరు ఇందులో కూడా. గ్రూప్ ఆఫ్ పీపుల్ డెసిషన్ మేకింగ్ అంటేనే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కదా. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే డెసిషన్ అనేది తయారు చేస్తారో వాళ్ళు ఆర్గనైజేషన్ గోల్స్ ఏంటో తెలుసుకోవాలి. అసలు వాళ్ళని అచీవ్ చేయాల్సిన విధానాలు, ఎక్స్పెక్టేషన్స్, బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండాలి మనకి. నెక్స్ట్ చాయిసెస్, మనకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే డెసిషన్ మేకింగ్ అనేది జరగాలి. ఎవరి ప్రకారం? సైరట్ అండ్ మార్చ్ ప్రకారం. నెక్స్ట్ ఫామ్ అంటే ఏంటి అసలు? వీళ్ళ ప్రకారం అంటే కోయిలేషన్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టాఫ్. ఇంటర్నల్ స్టాఫ్ అంటే ఎవరు? జనరల్గా లైన్ స్టాఫ్ కావచ్చు. లైన్ స్టాఫ్ అంటే సుపీరియర్స్ అని, లేదంటే డౌన్ స్టాఫ్ అంటే వర్కర్స్, జనరల్ వర్కర్స్ వాళ్ళకి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టాఫ్ కాదు, ఎక్స్టర్నల్ సోర్సెస్ అని చెప్పుకోవచ్చు. హ్యూమన్ రిసోర్సెస్, ఎక్స్టర్నల్ హ్యూమన్ సోర్సెస్ అంటే ఎవరుంటారు? కస్టమర్స్ కానీ, క్రెడిటర్స్ కానీ. ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఒకరితో ఒకరికి కోయిలేషన్ అనేది ఉండాలి. అంటే ఒక గ్యాదరింగ్ కానీ ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. దేంట్లో? ఫామ్లో. ఫామ్ అంటేనే కోయిలేషన్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టాఫ్ అనుకోవచ్చు. ఇంటర్నల్ స్టాఫ్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్, హ్యూమన్ సోర్సెస్. ఫామ్స్ ఎన్వైర్మెంట్ అట్ బిగిన్, ఇదేం లేదు. ఇక్కడ వరకు వీళ్ళు ఇచ్చిన ఏవైతే తీరి ఇచ్చారో అది ఇక్కడ వరకు ఉంది. మనం ఇక్కడ నుంచి ఏం డీల్ చేస్తామంటే అసలు వీళ్ళు మీద క్రిటిసైజేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరన్నా క్రిటిసైజ్ చేశారా? అంటే చాలామంది ఎకనామిస్ట్ ఇంకొక ఎకనామిస్ట్ థియరీని తప్పు పడతారు. అంటే దానికి సరైన ప్రూఫ్ కూడా వాళ్ళు చూపిస్తారు. కొంతమంది ఏం చెప్పారంటే ఇది జనరల్గా ప్రతి పీరియడ్లో ఫామ్ బిగిన్ అయ్యే పీరియడ్, అంటే మేబీ ఈ థియరీలో మెయిన్గా ఏమైతే ఉందో అది ఎక్కువ ఫామ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ పీరియడ్ ఆఫ్ టైంని బేస్ చేసుకుని కానీ, లేదంటే ఫామ్లో ఏమన్నా కొత్త ఏమన్నా స్టార్ట్ అయినప్పుడు ఆ పీరియడ్ ఆఫ్ టైంని బేస్ చేసుకుని కానీ ఉన్నట్టు ఈ థియరీ ఉందని కొంతమంది ఎకనామిస్ట్ విమర్శించారు. అండ్ దీని ప్రకారం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ప్రకారమే ఒక ఫామ్ బాగుపడుతుంది అన్నట్టు చెప్పారు. ఎవరు? సైరట్ అండ్ మార్చ్. అలా చాలామంది ఎకనామిస్ట్ అనే వాళ్ళు విమర్శించారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇది థియరీ ఆఫ్ ఫామ్ అనేదానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అంటే థియరీ ఆఫ్ ఫామ్, ఈ థియరీస్ అనేవి మనకి సరిగ్గా చదివితే కనుక ముందు ముందు తెలుస్తాయి అవన్నీ, వాటిని ఆ థియరీ ఆఫ్ ఫామ్ అనే దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ అది కొద్దిగా డ్యూయోపోలీలా ఉందని చెప్పారు. అంటే ఒలిగోపోలి అని వీళ్ళు చెప్పారు. డ్యూయోపోలి దీనికి ఆటే తేడా లేదు. ఇక్కడ 2 sellers ఉంటారు, ఇక్కడ ఫ్యూ సెల్లర్స్ ఉంటారు. ఏదన్నా ఇంచుమించు మార్కెట్ సిచ్యువేషన్ అనేది ఒకటే ఉంటుంది. అంటే ఇది పెద్ద క్రిటిసైజం అనుకోవచ్చు, అదే అనక్కర్లేదు. నెక్స్ట్ థియరీ ఆఫ్ మార్కెట్స్ అనే థియరీకి కూడా పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నెక్స్ట్ ఏదైనా ఒక ఫామ్ ఎంటర్ అయితే అప్పుడు కండిషన్ ఏమైనా మారుతుందా మార్కెట్లో, లేదంటే ఈ ఫామే మధ్యలో ఎంటర్ అయింది అప్పుడు ఏమన్నా కండిషన్ మారుతుందా అన్న దాని గురించి అసలు ఈ థియరీలో ప్రస్తావించలేదు. అండ్ అగైన్ షార్ట్ టర్మ్ గురించే చెప్పారు తప్ప లాంగ్ రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ థియరీలో చెప్పలే. ఒక బిజినెస్కి షార్ట్ రన్ ఉంటాయి, లాంగ్ రన్ ఉంటాయి. మెయిన్గా లాంగ్ రన్నే కదా.
ఏదైనా సరే షార్ట్ రన్ అంటే ఏంటి జనరల్గా స్టార్టింగ్ స్టేజెస్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ రన్ అంటే స్టార్టింగ్ స్టేజెస్ ప్లస్ బిజినెస్ ఎక్కువ కాలం ఎక్స్టెండ్ అవుతుంది, ఎక్కువ కాలం ఉంటుందనే చేస్తాం కాబట్టి ఆ లాంగ్ రన్ అనే దాని గురించి అసలు చెప్పాల ఈ థియరీలో. అందుకని ఇది విమర్శించబడింది. నెక్స్ట్ మనకి ఇందాక సైమన్స్ హెర్బర్ట్ సైమన్ ఇచ్చిన థియరీ కూడా కొన్ని క్రిటిసిజం అనేది ఉంది, అదేంటో చూద్దాం. టార్గెట్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవి అసలు ఈయన ప్రస్తావించలే. ఎందుకంటే సైమన్ ఏం చెప్పారంటే ఒక ఫర్మ్కి ప్రాఫిట్స్ అనేవి మరీ ఎక్కువగా ఉండక్కర్లా, అంటే బాగా మ్యాక్సిమైజ్ చేసేసుకోక్కర్లా ప్రాఫిట్స్ అనేవి. ప్రాఫిట్స్ అనేవి జస్ట్ లిమిటెడ్గా మనం పెట్టిన దానికి కొద్దో గొప్ప రిటర్న్ వస్తే చాలు అన్నట్టు ఈయన థియరీ వచ్చింది. అదే ఈయన థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈయన ప్రకారం మార్కెట్లో ఒక షేర్ అనేది మనం ఏర్పరచుకోగలిగితే చాలు. ఒక మనం ఏవైతే సేల్స్ చేసామో వాటిలో ఒక షేర్ అనేది ఏర్పరచుకుని ప్రాఫిట్స్ అనేవి కొద్దిగా ఉంటే చాలు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ప్రాఫిట్ అనేది మ్యాక్సిమైజ్ అవుతుందో అవ్వట్లేదో కూడా తెలియదు అన్నట్టు చెప్పారు. దాని ద్వారా ఏమైందంటే టార్గెట్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవి ఈయన అసలు చెప్పాల ఈయన థియరీలో, అందుకని కాస్త విమర్శించబడింది. నెక్స్ట్ బోర్మల్ అండ్ క్వాంట్ అనే ఎకనామిస్ట్స్ కూడా ఈయన విమర్శించారు. ఎందుకంటే కాన్స్ట్రైన్ ఇన్ ద సెన్స్ లిమిటెడ్ మ్యాక్సిమైజేషన్, అంటే చెప్పాం కదా ప్రాఫిట్స్ అనేవి జస్ట్ లిమిటెడ్గా జరిగితే చాలు, ఎక్కువ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది మనకు అవసరం లేదు అన్నట్టు చెప్పారు. అసలు ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అది లేకపోతే అలా అన్నట్టు వీళ్ళు విమర్శించారనమాట. మినిమం ప్రాఫిట్స్ అయితే ఎలాగా, అంటే ప్రాఫిట్ అనే దానికోసమే బిజినెస్ చేస్తారు, అదే మినిమం అయితే ఎలాగా, ప్రాఫిట్ ఎప్పుడు పెరుగుతూ ఉండాలి, ఇంకా పెరుగుతూ ఉండాలి కదా అని వీళ్ళు విమర్శించారనమాట.